జబలో గణేష్ మహారాజ్ కి వినాయక చతుర్థి అందరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అండ్ బై ద వే దిస్ ఈస్ మణికొండ మనీష్ థ్యాంక్ యూ సో మచ్ మనం 300 కి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్స్ కి అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ లో ఎట్లా చేసుకుంటారు ఫెస్టివల్ అనేది మనం చూద్దాం మా ఇంట్లోనైతే గణేషుని పెట్టము ఎందుకంటే మా ఇంట్లో పెట్టరు పాత ఏమంటారు ఇట్లా ఫ్యామిలీ త్రూ వస్తుంది కదా అట్లానే మేము పెట్టాము మన ఆయన వాళ్ళందరూ ఎవరు కూడా పెట్టలేరు అట్లానే మేము కూడా పెట్టాము దట్స్ ఇట్ అదొకటే రీజన్ నేనైతే ఫుల్ అనిపిస్తుంది మాకు కూడా అరే మేము పెట్టుకుంటే మంచిగా ఉండు అని నాకు అనిపిస్తుంది కానీ ఏం చేయలేము కదా దట్స్ ద మ్యాటర్ అంతే ఇప్పుడు మా ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం చలో లెట్స్ గో అండ్ ఈరోజు మా ఇంట్లో తర్వాత మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి పోయి అలా గణేషుని పెడుతున్నారంట గణేషుని కూడా ఎట్లా చేస్తారు ఏంది మొత్తం ప్రాసెస్ చూపిస్తాం చలో ఇంకా అండ్ మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీస్ గెట్టింగ్ రెడీ అండ్ ఏంది ఇది ఇందులో వైనిక పాశం రెడీ అవుతుంది అండ్ పూజ ఆల్సో కంప్లీటింగ్ కంప్లీటెడ్ మా మమ్మీ ఏం కూర మమ్మీ తుమ్మి కూరనా ఈరోజు తుమ్మి కూర పప్ప గణేషన్ ఫేవరెట్ కదా తుమ్మి కూర నాకైతే ఫుల్ ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మమ్మీ నీకు ఇష్టమా ఇది నార్మల్ డేస్ లో దొరుకుతుందా వండుకోరు లేదు పెట్టుకో అంతేనాయిగా ఎప్పటికి మేము కూడా పెట్టొద్దు ఇక ఎవ్వరు పెట్టొద్దు అది ఎప్పటి వరకు కాందన్ పరంపర అంతేనాయిగా ఎప్పుడు అనిపించారు ఏదో పెట్టుకోవాలని అనిపిస్తే మనకు లేదు అంతే పెట్టొద్దు అంతే ఇంకో మాట లేదు ఏమంటారు గాయస్ అన్నం పప్పు రెడీ అంట వి ఆర్ గోయింగ్ టు ఈట్ లెట్స్ గో సౌండ్ తక్కువ పెట్టే స్టార్టెడ్ మా మమ్మీ పప్పు పప్పు ఏం కూర అది ఏం కూర తుమ్మి కూర పాశం ఎంత చేసుకున్నాం చూసిరా మీరు ఎవరికన్నా కావాలంటే వచ్చారు మా ఇంటికి గాయస్ మేము ఇక మా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట అండ్ వెళ్తున్నాం మా అత్త వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గణేషుణ్ణి ఇక మొత్తం డెకరేట్ చేయాలి డెకరేషన్ చూద్దాం చలో దేవుని కోసం దండ అయితే రెడీ అవుతుంది మా వైఫ్ రెడీ చేస్తుంది అన్నమాట అండ్ ఇటు పక్క చూసుకోండి మా నాని మౌన్ పేరు నాని మొత్తము రిబ్బన్స్ సెట్ చేస్తుండు అండ్ ఇంకా కంకణం కూడా కట్టడానికి రెడీ అవుతుంది